వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు సీఎం జగన్ పాలనకు పొంతనే లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. భూతద్దం పెట్టి వెతికినా ఆనవాళ్లు కనిపించవని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వమే విక్రయిస్తోందని భగ్గుమన్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని, సీబీఐ ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ జగన్ అతడిని కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు, ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాది. మరి ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి నరికి మరీ క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగముంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇదేమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప గడప తట్టునే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేదు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డువేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇదిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీ, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు. ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి? 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడటం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ హంతకులు చేసిన వాళ్ళే, హత్య చేసిన వాళ్ళే, హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ధైర్యం చేసి నిలబడింది అంటే ఎందుకు? ఎందుకంటే హంతకులు మళ్ళీ గెలవకూడదు కాబట్టి, హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు కాబట్టి. అందుకే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు ఆశీర్వదించండి, న్యాయాన్ని మీరు గెలిపించండి. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపేమో రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకొక వైపేమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన, సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో, లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. ఎవరికి న్యాయం చేస్తారో, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే.